हेलो एवरीवन, वेलकम टू यूएसके होम थिएटर्स। ई रोज मनम ఒక అద్భుతమైన హోమ్ థియేటర్ సెటప్ చూడబోతున్నాము। ఇది వచ్చేసి మనము హైదరాబాద్ లో సెటప్ అయ్యి ఉంది। దీని డిజైనర్ వచ్చేసి మిస్టర్ మగేష్ ఫ్రమ్ ఏవిటిసిఎస్ ఏవి కన్సల్టెంట్ అండ్ దీని గురించి మన ఏవిటిసిఎస్ ఏవి కన్సల్టెంట్ అయిన మగేష్ గారు ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నారు। హాయ్, హలో మగేష్ గారు। హాయ్ అండి। ఇంత పెద్ద బ్యూటిఫుల్ హోమ్ థియేటర్ ని మీరు ఎలా సెటప్ చేయగలిగారు? అసలు అప్రోచ్ ఏంటి? వాట్ ఆర్ ద స్టెప్స్ యు హావ్ టేకెన్? ఇట్లాంటి టెక్నాలజీ నేనైతే హైదరాబాద్ లో ఎక్కడ చూడలేదు, ఇట్లాంటి హోమ్ థియేటర్. సో వాట్ ఆర్ ద స్టెప్స్ యూ హావ్ టేకెన్ టు బిల్డ్ దిస్ హోమ్ థియేటర్? మీ మాటల్లో ఎక్స్ప్లెయిన్ చేయండి. షూర్, డెఫినెట్గా అండి. సో బేసిక్గా మనకి ఈ హోమ్ థియేటర్ అప్రోచ్ అనేది వెరీ రా స్టేజ్ నుంచి స్టార్ట్ చేసాం. వెన్ దిస్ హౌస్ వాజ్ గెటింగ్ కన్స్ట్రక్టెడ్ నుంచి వీ వేర్ ఎంగేజ్డ్ విత్ ద సర్వీసెస్. సో మనకి ఎలక్ట్రికల్ నుంచి, లైటింగ్ నుంచి అండ్ ఈవెన్ టు వర్డ్స్ ఆఫ్ పవర్ మేనేజ్మెంట్, ర్యాక్ మేనేజ్మెంట్, సో ఎవ్రీథింగ్. ఓకే, ఫ్రమ్ సో ఈ రూమ్లో బేసిక్గా ఎక్విప్మెంట్స్ అనేది ఈ రూమ్లో లేదనమాట. ఆల్ ద ఎక్విప్మెంట్స్ ఆర్ దేర్ ఇన్ ద హెడ్ అండ్ రూమ్. ఓకే, ఎక్విప్మెంట్ ర్యాక్ అని సపరేట్ సర్వర్ రూమ్లో ఉందన్నమాట. సో ఆ కంప్లీట్గా థర్మల్ టెంపరేచర్ వైజ్ వీ హ్యావ్ కంట్రోల్ ద ఎంటైర్ ఎక్విప్మెంట్స్. అండ్ ఈ రూమ్ డిజైన్ అప్రోచ్ వచ్చేసి మనకి ఈ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆయన మన దగ్గరకు అప్రోచ్ అయ్యి బేసిక్గా అన్ని చోట్ల చూశారు. కానీ హీ వాంటెడ్ అ పర్ఫెక్ట్ ఏవీ కన్సల్టెంట్ హూ కెన్ గైడ్ హిమ్ through and through about this home theater. Okay, so what we have done is we have come here, we have checked the site. Idokka basement. Okay, so this is the basement area. Idi basement anamata. Idi G plus 3 floor big bungalow of 1 acre. Okay, audio gunchi cheppalante ikkada vaadina speakers vachesi Genelec S360 model. So Genelec S360 model specialty entante adi it can go as high as 22 kilohertz, but our audibility is only up to 20 kilohertz. Kani it can go a little higher so that our guzzle sounds anni kuda neat dynamics vastundi. And also the volume level, that is the dynamics of the db sound spl antaru, sound pressure level, adu vachesi ee speakers ki 118 db spl ante, which is like very high. So usual ga home theater design chestapudu what we keep in mind as per standards vachesi we try to give 105 db spl at the seat level, which is the sweet spot. సో కాకపోతే ఇక్కడ 118 డిబి ఎస్పిఎల్ ఎందుకు వాడామంటే వెన్ సో 118 డిబి ఎస్పిఎల్ వెన్ ఇట్ సేస్ అబౌట్ ద రీడింగ్, ఇట్ ఈస్ అబౌట్ 1 మీటర్ డిస్టెన్స్ అండ్ వీఆర్ టాకింగ్ అబౌట్ అరౌండ్ 12 to 14 feet డిస్టెన్స్, సో విచ్ ఇస్ అబౌట్ 105 డిబి ఎస్పిఎల్ ఇక్కడ అచీవ్ అవుతాం మనం. సో ఇది యాజ్ పర్ స్టాండర్డ్స్ ఇది పర్ఫెక్ట్ స్పీకర్స్ అని వీ హావ్ చోజన్ దిస్. అండ్ దిస్ ఇస్ అ 30 ఫీట్ రూమ్. ఈ 30 ఫీట్ రూమ్ లో మనకి ఆ కవరేజ్ అనేది యూనిఫామ్ గా రావాలి త్రూ అవుట్ దిస్ ఇస్ వన్ రో. ఫస్ట్ లెంత్ బ్రెత్ ఏంటండి? ఇది వచ్చేసి 30 ఫీట్ బై 15 ఫీట్ రూమ్. కరెక్ట్. సో 13 ఫీట్ బై 15 అండ్ హైట్ వచ్చేసి మనకి 12 ఫీట్ ఉంది. సో దీంట్లో క్యాసెట్స్ అన్ని, క్యాసెట్ ఏసీస్ అవన్నీ ఎంబెడ్ చేసేటప్పటికి మనం లెఫ్ట్ ఓవర్ హైట్ వచ్చేసి ప్రతి ఒక్క పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే అనిపిస్తుంది అనమాట అసలు ఇంత జాగ్రత్త తీసుకొని హోమ్ థియేటర్ ఎలా బిల్డ్ చేశారు అనేది. యా, దేర్స్ లాట్ ఆఫ్ డీటెయిల్స్ టు ఎవ్రీ హోమ్ థియేటర్ దట్ వి బిల్డ్. సో అందుకోసమే మమ్మల్ని ఎంచుకున్నారు వాళ్ళు. సో ఆ డీటెయిల్స్ అనేది వీ హావ్ గివెన్ ఆల్మోస్ట్ బుక్ లెవెల్ డాక్యుమెంట్. ఒక బైబిల్ సైజ్ లో ఉంటుంది, ఒక డిక్షనరీ సైజ్ లో ఉంటుంది అనమాట. అంత డీటెయిల్స్ వర్క్ చేస్తే గానీ ఈ అవుట్పుట్ మనకు రాదు. సో ఇక్కడ వాడిన ఇంకో ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఆఫ్ ద హోమ్ థియేటర్ సబ్ఫర్. ఇక్కడ సబ్ఫర్ మీకు లాస్ట్ వీడియోలో ఐ గెస్ యూ హావ్ సీన్ ద 7382 సబ్ఫర్ ఆఫ్ జెన్లెక్. ది సేమ్ సబ్ఫర్ ఇస్ ఇన్స్టాల్డ్ ఓవర్ హియర్. ఇక్కడ వచ్చేసి అది 15 ఇంచ్ సబ్ఫర్, విచ్ కెన్ ఇట్స్ అమేజింగ్ హై డిబి ఎస్పిఎల్ అనమాట వితౌట్ ఎనీ డిస్టార్షన్. జనరల్ గా అంత కాంపాక్ట్ సబ్ఫర్ లో ఇట్ ఇస్ అ యూత్ సబ్ఫర్ ఫర్ హోమ్ థియేటర్, బట్ ఇట్స్ సపోజ్ టు బి అ కాంపాక్ట్ సబ్ఫర్ ఫర్ జనరేటింగ్ సచ్ అ హై ఎస్పిఎల్ అనమాట. అండ్ ఆ సబ్ఫర్ ఇక్కడ వాడాము, ఇట్ కెన్ గో యాజ్ లో యాజ్ 15 హెర్ట్స్. సో మనకి ఆ బేస్ అనేది 15 హెర్ట్స్ లో అంత డిస్టార్షన్ లేకుండా రావడం అనేది ఇంపాసిబుల్. సో దట్ ఈస్ అచీవ్డ్ ఓన్లీ బికాస్ ఇట్స్ అ జెనెలెక్. అండ్ ఆ మెయిన్ స్పీకర్స్కి వచ్చేటప్పటికి ఆ ఎందుకు ఈ స్పీకర్స్ అంటే దాని ఆఫ్ యాక్సిస్ రెస్పాన్స్, ఆన్ యాక్సిస్ రెస్పాన్స్ అన్ని రెండు ఉంటాయి. సో వెన్ ఎవర్ ఆ స్పీకర్ సెంటర్ స్పీకర్ నుంచి మనకి వోకల్స్ అనేది డెలివర్ అవుతుంది కాబట్టి ఆ స్పీకర్ అనేది మనకి వస్తున్నప్పుడు దాని డైరెక్టివిటీ, దాని వేవ్ గైడ్ అది డిస్టార్షన్ లేకుండా ఆన్ యాక్సిస్ అంటే మన స్పీకర్కి స్ట్రైట్గా కూర్చున్నప్పుడు, ఆఫ్ యాక్సిస్ అంటే మన స్పీకర్కి కొంచెం అవే ఫ్రమ్ ద సెంటర్ యాక్సిస్ కూర్చున్నప్పుడు, ఈ రెండు రెస్పాన్స్ వచ్చేసి బ్యూటిఫుల్గా వితౌట్ ఎనీ డిస్టార్షన్ ఇన్ ద హై ఫ్రీక్వెన్సీస్ అంటే కిందికి పడిపోతుంది అనమాట డిబి లెవెల్స్, అలా పడిపోకుండా ఈ స్పెషాలిటీ ఆఫ్ ద స్పీకర్స్. అందుకోసమే ఈ స్పీకర్స్ని ఎంచుకున్నాం. అండ్ 30 ఫీట్ డిస్టెన్స్కి త్రో చేసే స్పీకర్స్ దిస్ ఇస్ ద బెస్ట్ మోడల్ అనమాట. So that is the main reason why we have selected this audio. And the 15 inch subwoofers vachesi danikito paatu link avutundi and dantho paatu execute avutundi kabatti
వి హావ్ యూజ్ దిస్ అండ్ బ్యూటిఫుల్ గా అన్ని సీట్స్ కి మనకి బేస్ రెస్పాన్స్ అనేది బ్యూటిఫుల్ ఉంటుంది. మగేష్ గారు, మీరు ఇంత టెక్నికల్ గా మాట్లాడుతున్నారు, కొంచెం మా వ్యూయర్స్ అందరికి కూడా సింపుల్ గా అర్థమయ్యేటట్టు కొంచెం సింపుల్ టర్మ్స్ చెప్పండి. షూర్, డెఫినెట్ గా. సో ఐ మీన్ బేసికలీ ఈ హోమ్ థియేటర్ అనేది మనకి 9.1.6 అనే ఛానల్స్, డాల్బీ సరౌండ్, డాల్బీ అట్మోస్ అంటారు దీన్ని. సో దాంట్లో వచ్చేసి డిజైన్ చేసింది అనమాట మెయిన్ ప్రిన్సిపల్, ఎందుకంటే మనకి అవైలబిలిటీ ఉన్న ప్రతి మూవీ వచ్చేసి డాల్బీ అట్మోస్ ఉంటుంది 90% ఆఫ్ ద కంటెంట్. ఆల్దో ద ఆడియో 3D టెక్నాలజీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆడిబిలిటీ ఇస్ వెరీ గుడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ క్రియేటింగ్ న్యాచురల్ ఎన్వైర్న్మెంట్ ఇన్ ఆర్టిఫిషియల్ ఎన్వైర్న్మెంట్, నాచురల్ ఎక్స్పీరియన్స్ ఇన్ అన్ ఆర్టిఫిషియల్ ఎన్వైర్న్మెంట్, బట్ దీంట్లో వచ్చేసి డాల్బీ అట్మోస్ మూవీస్ ఆర్ మోస్ట్లీ దేర్. సో దీన్ని అదే ఫార్మాట్లో డిజైన్ చేయడం జరిగింది. సో మనకి 9.1.6, సో 9 ఇన్ ద ఇయర్ లెవెల్. సో 9 స్పీకర్స్ ఉంటాయి, ఫ్రంట్ వైడ్స్ 2, సైడ్ సరౌండ్స్ 4, బ్యాక్ రేర్ సరౌండ్స్ 2 అనమాట. సో ఇది వచ్చేసి 9 స్పీకర్స్ అండ్ 0.1 అంటే మనకి సబ్ఊఫర్స్. ఇట్స్ ఎ ట్రిపుల్ స్టాక్ సబ్వూఫర్ విచ్ ఇస్ 15-inch డ్రైవర్స్. సో అది బట్ ఇట్స్ కన్సిడర్డ్ టు బి అ సింగిల్ సబ్వూఫర్ విత్ హై ఎక్స్కర్షన్ అండ్ వితౌట్ డిస్టార్షన్ సార్ట్ ఆఫ్ థింగ్. సో ఇది కాకుండా సీలింగ్ లో మనకి 6 ఇది అట్మోస్ స్పీకర్స్ ఉన్నాయి, విచ్ విల్ గివ్ అస్ ఇమర్సివ్ ఎఫెక్ట్ వెన్ ఎవర్ దేర్ ఇస్ ఏరోప్లేన్, హెలికాప్టర్ అట్లాంటి సీన్స్ వచ్చినప్పుడు లేదా వర్షం వచ్చినప్పుడు. సో ఇట్లాంటి బ్యూటిఫుల్ ఇమర్సివ్ ఎక్స్పీరియన్స్ అనేది మనకి పైనుంచి వస్తుంది. సో ఇది 9.1.6. దీని ఎలక్ట్రానిక్స్ బేసిక్లీ దీన్ని డ్రైవ్ చేయాలంటే ఒక ప్రాసెసర్ కావాలి. ద బ్యూటీ ఆఫ్ జనరిక్ స్పీకర్స్ వచ్చేసి ఇట్ ఈస్ అన్ యాక్టివ్ స్పీకర్. ఆల్ ద స్పీకర్స్ ఇన్ దిస్ రూమ్ ఆర్ యాక్టివ్. ఓకే, యాక్టివ్ స్పీకర్ అంటే ఏంటండి? యాక్టివ్ స్పీకర్స్ అంటే దానికి సెపరేట్ గా యాంప్లిఫైర్ అవసరం లేదన్నమాట. సో దానికి ఇన్బిల్ట్ యాంప్లిఫైర్ ఉంటుంది, ప్రాసెసర్ ఇన్బిల్ట్ ఉంటుంది అండ్ దాని ట్యూనింగ్ వచ్చేసి సూపర్ గా చేయొచ్చు. ఎలా ఉంటుందంటే దెర్ ఇస్ అ సాఫ్ట్వేర్ కాల్ జెన్లెక్ లౌడ్ స్పీకర్ మేనేజ్మెంట్, GLM అని. సో ఆ సాఫ్ట్వేర్ పెట్టి మేము అన్ని స్పీకర్స్ ని క్యాలిబ్రేట్ చేయొచ్చు విత్ ఇన్ అ స్పాన్ ఆఫ్ 5 to 10 minutes, విచ్ ఇస్ ఇంపాసిబుల్ ఇఫ్ యు ఆర్ నాట్ యూజింగ్ అ యాక్టివ్ సిస్టమ్ అండ్ ఇఫ్ యూఆర్ గోయింగ్ ఫర్ అ ప్యాసివ్ సిస్టమ్. ఈ 5 to 10 minutes లో క్యాలిబ్రేట్ చేయడం అనేది ఇంపాసిబుల్ అనమాట. యాక్టివ్ సిస్టమ్ అడ్వాంటేజ్ అది ఒకటే, ప్లస్ సెకండ్ అడ్వాంటేజ్ వచ్చేసి మనకి ఆ సిస్టమ్ పవర్ హ్యాండ్లింగ్ కెపాసిటీ. అంటే ఇప్పుడు బై మిస్టేక్ కానీ యూజర్ సౌండ్ ఎక్కువ పెట్టేశారు అనుకోండి, పిల్లలు ఉన్నారు, బై మిస్టేక్ ఇంక్రీజ్ చేశారు అనుకోండి, దాంట్లో ప్రొటెక్షన్ సర్క్యూట్ ఉంటుంది అనమాట. సో సౌండ్ ఎక్కువ పోకుండా, ఆర్ ఎల్స్ అది ప్రొటెక్షన్ మోడ్ లోకి వెళ్ళి అది క్లిప్పింగ్ వెళ్తుంది. క్లిప్పింగ్ అంటే అది ఓవర్ సిగ్నల్ అవుతుందని అదొక ఇండికేషన్ అయ్యి అది ఆపేస్తుంది అనమాట, అది ఓవర్ గా ఎగ్జర్ట్ అయ్యి సౌండ్ స్పీకర్స్ పగిలిపోకుండా. సో దాట్ వే ఇట్ ఇస్ బెనిఫిషియల్. సెకండ్, థర్డ్, దాంట్లో డిఎస్పీ ఇన్బిల్ట్ ఉంటుంది, ఈక్వలైజర్. సో ఆ స్పీకర్ తగిన యాంప్లిఫైయర్ కంపెనీ వాళ్ళే దాని లోపల స్పీకర్లోనే పెట్టిస్తున్నారు కాబట్టి ఇట్స్ అ బెస్ట్ ఈక్వలైజేషన్ విత్ ఎగ్జాక్ట్లీ ఎంత కావాలో అంతే పవర్. జనరల్గా రెగ్యులర్ హోమ్ థియేటర్స్లో ఏం చేస్తాం, ఒక ఏవి రిసీవర్ లేదా పవర్ యాంప్లిఫైర్స్ వాడతాం. అప్పుడు ఏమవుతుందంటే మనకి ఆ స్పీకర్ సపోజ్ 200 watts ఉందనుకోండి, యాంప్లిఫైర్ మనం 500 watts సెలెక్ట్ చేసుకున్నాము, లేకపోతే అండర్ పవర్ ఉన్న 125 watts ఐవి రిసీవర్ సెలెక్ట్ చేసుకున్నాము, దాంట్లో ఉన్న ఫుల్ డైనమిక్స్ మనం వినలేము. కానీ ఈ థియేటర్ స్పెషాలిటీ ఏంటంటే యాక్టివ్ స్పీకర్స్ కాబట్టి దాంట్లో ఉన్న ఫుల్ కెపాసిటీ మనం వినగలుగుతున్నాం, ఎందుకంటే దానికి మనం యాంప్లిఫికేషన్ ఇవ్వట్లేదు, మనం జస్ట్ సిగ్నల్ ఇస్తున్నాం త్రూ ఆ ప్రాసెసర్. సో ఇక్కడ వాడిన బేసికల్లీ మన వర్క్ ని తక్కువ చేస్తుంది అది. మనం ఎక్కువ వర్క్ చేయకుండా, జనరల్ గా చాలా మంది ఎక్కువ వర్క్ చేసేదాన్ని ఇంత సెటప్ చేస్తారు, అవన్నీ కాకుండా యాక్టివ్ స్పీకర్ పెట్టుకోవడం వల్ల మనకి ఈజీగా వర్క్ జరిగిపోతుంది, చాలా ఈజీగా జరిగిపోతుంది. అండ్ దీని వాటేజెస్ కూడా ఎక్కువేం కాదు, మనకి ఎంత కావాలి అంటే మినిమం 50 to 100 watts కావాల్సి వస్తుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ స్పీకర్స్ వచ్చేసి సరౌండ్స్ లో, ఐఎమ్ టాకింగ్ అబౌట్, అలా డిజైన్ చేసింది. దాని యాంప్లిఫైర్ ఇన్బిల్ట్ ఉంటుంది కాబట్టి అండ్ ఇవన్నిటిని డ్రైవ్ చేయడానికి మనకి ఒక మాన్స్టర్ ప్రాసెసర్ కావాలి, విచ్ ఇస్ గాట్ అమేజింగ్ ఇంటెలిజెంట్ పవర్ఫుల్ ప్రాసెసింగ్ టెక్నాలజీ. సో అందుకోసమే మనం ఇక్కడ వాడింది వచ్చేసి ఇమోటివా RMC 1L. ఓకే, ఇమోటివ అంటే చాలాసార్లు విన్నాను, చాలా అద్భుతమైన, చాలా బాగుంటుంది ఇక్కడ. సో ఆ దాని స్పెషాలిటీ ఏంటంటే దాంట్లో కూడా క్యాలిబ్రేషన్ ఉంటుంది, అది డిరాక్ లైవ్ అనే క్యాలిబ్రేషన్ వాడతాం అన్నమాట. Everything is science and technology. Everything is digitally oriented and everything is calibrated on a computer. నేను చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను, ఇక్కడ ఒకసారి ఎక్స్‌పీరియన్స్ చేద్దాం ఎట్లుంటది సౌండ్ అనేది. చేద్దాం, మీకు మంచి ఎక్స్‌పీరియన్స్ చూపిస్తాను అండ్ మా వ్యూయర్స్ అందరికీ కూడా ఒకసారి ఎక్స్‌పీరియన్స్ చూపిస్తాను. దిస్ ఇస్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇట్స్ ఎక్స్‌పీరియన్స్ అండి. ఓకే, యు హావ్ నాట్ ఎక్స్‌పీరియన్స్ such a beautiful sort of dynamics or without distortion. ఇది దీని స్పెషాలిటీ ఏంటంటే ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ ద వాల్యూమ్ లెవెల్, ఇంత సైలెంట్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేసి ఇప్పుడు తక్కువ సౌండ్లో కూడా బ్యూటిఫుల్ క్వాలిటీ డైనమిక్స్, ఆ బేస్ ఫ్రీక్వెన్సీస్ కానీ ఆ వోకల్స్ డ్రాప్ కాకుండా రావడం అనేది
హయ్యర్ అండ్ హోమ్ థియేటర్ క్వాలిటీ అన్నమాట. జనరల్ గా సౌండ్ ఎక్కువ పెడితేనే సౌండ్ వస్తుంది ఆ కాన్సెప్ట్ కాదు. ఆల్మోస్ట్ మీకు 10% వాల్యూమ్ లో పెట్టినా కూడా మీకు క్లారిటీ ఉంటుంది, 100% వాల్యూమ్ లో పెట్టినా కూడా డిస్టార్ట్ కాకుండా క్లారిటీ ఉంటుంది. సో దట్స్ అ బెనిఫిట్. ఓకే, అండ్ ఇక్కడ వాడిన ఇమోటివ్ ఆర్ఎంసి 1L ఉంది కదండి, ఏదైతే డిరాక్ ఎనేబుల్డ్ ఉందో, డిరాక్ అనేది ఒక సాఫ్ట్వేర్, సో క్యాలిబ్రేషన్ సాఫ్ట్వేర్ అది. అది కంప్యూటర్ లో ఈ రూమ్ లో కూర్చొని మైక్స్ పెట్టి క్యాలిబ్రేట్ చేసాం. సో అది చేసినప్పుడు బ్యూటీ ఏంటంటే అది డిస్టెన్సెస్ క్యాలిక్యులేట్ చేసి, ఈ అకూస్టిక్ ఎన్వైరన్మెంట్స్ అన్నింటినీ క్యాలిక్యులేట్ చేసి ఈ స్పీకర్స్ ని అలా ట్యూన్ చేస్తుంది అనమాట. ఆ డిస్టెన్సెస్, ఆ డిలేస్ అన్ని సింక్రనైజ్ చేసి అన్ని స్పీకర్స్ మన స్వీట్ స్పాట్ కి ఒకేసారి అరైవ్ అయ్యేటట్టు ఆ టైం డిలేస్ అన్ని జనరేట్ అవుతాయి. సో దాని బెనిఫిట్ అది. కేష్ గారు, ఇక్కడ ఇంత బ్యూటిఫుల్ గా వీడియో వస్తుంది, దిస్ ఇస్ 8K అన్నారు కదా, ఇక్కడ వాడిన ప్రొజెక్టర్ ఏంటి, దాని గురించి మీరు మీ మాటల్లో చెప్పు. సో ఇక్కడ వాడిన వీడియో గురించి చెప్పాలంటే ఈ స్క్రీన్ సైజ్, బేసిక్లీ వీ హావ్ టు టాక్ అబౌట్ ద స్క్రీన్ ఫస్ట్. సో ఇక్కడ వాడిన స్క్రీన్ వచ్చేసి 196 inch డయాగ్నల్ అనమాట. 196 అంటే ఇట్స్ అ మ్యాసివ్ 14.5 feet బై అరౌండ్ 6.5 feet హైట్. 196, ఇట్స్ ఆల్మోస్ట్ 200 inch డయాగ్నల్లీ. సో ఈ పెద్ద స్క్రీన్ ని కేటర్ చేయాలి అంటే దాంట్లో ఆ ప్రొజెక్టర్ లో వచ్చేసి ఆ కేబిలిటీ ఉండాలి, ప్లస్ దిస్ ఇస్ అ పర్ఫరేటెడ్ స్క్రీన్, సో స్పీకర్స్ అనేది ఆ స్క్రీన్ బిహైండ్ ఉంటుంది. సో ఆ కైండ్ ఆఫ్ దాంట్లో కొంచెం లైట్ అవుట్పుట్ అనేది మిస్ అవుతుంది అనమాట. 10-15% ఆఫ్ లైట్ ఇస్ గాన్ బికాస్ ఆఫ్ ద పర్ఫరేషన్స్. సో ఇవన్నీ కంపెన్సేట్ చేస్తూ లైక్ ఇంత పెద్ద స్క్రీన్ సైజ్ కి అంత పెద్ద లైట్ లెవెల్స్ రావాలి, లక్స్ లెవెల్స్, అండ్ ప్లస్ ఈ పర్ఫరేషన్స్ లో ఉన్న లైట్ లాస్ అన్ని కూడా ఫోర్గో చేస్తూ మనకి ప్రొజెక్టర్ అనేది సపోర్ట్ చేయాలి అంటే ఇట్ హాస్ టు బి అ మాన్స్టర్ ఇంజిన్. ఓకే, సో వీ హ్యావ్ యూజ్డ్ ద NX9 విచ్ ఇస్ నోన్ ఫర్ ఇట్స్ JVC NX9 ప్రొజెక్టర్స్ గురించి చాలా విన్నాను. JVC ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ఇట్స్ బ్లాక్ లెవెల్స్ అండ్ డీటెయిల్స్. ఓకే, సో ఇక్కడ వాడిన ప్రొజెక్టర్ స్పెషాలిటీ ఏంటంటే ఇట్స్ 8K ఎనేబుల్డ్ ఎన్హాన్స్డ్ ప్రొజెక్టర్ అనమాట. ఇట్స్ నాట్ అ నేటివ్ 8K బట్ ఇట్స్ కాల్డ్ ఎన్హాన్స్డ్ 8K ప్రొజెక్టర్. సో ఇక్కడ ఎందుకు అది వాడామంటే ఇక్కడ రెజల్యూషన్ కంటెంట్ బట్టి 4K నేటివ్ కాదండి, 4K ఇస్ నేటివ్. 4K కన్నా నెక్స్ట్ లెవెల్ ఇస్ 4K 120 hertz. సో ఇప్పుడు జెమినీ మ్యాన్ వచ్చింది, ఇంకొక మూవీ గలీబాయ్, ఇంకోటి మూవీ వచ్చింది. సో ఇవన్నీ 4K 120 hertz లో రికార్డ్ చేసిన మూవీస్. సో ఇవన్నీ చూడాలి అంటే ఇట్ హాస్ టు బి 8K. ఇప్పుడు దాకా వినలేదు, ఫస్ట్ టైం వింటున్నా. 4K 120 లో మూవీస్ ఉన్నాయని ఫస్ట్. 4K 120 మూవీస్ లో నాట్ ఓన్లీ మూవీస్ బట్ గేమ్స్ జనరల్ గా ఇవన్నీ డిజైన్ చేసి 8K అవన్నీ కూడా ఫస్ట్ గేమ్స్ కోసం. ఫస్ట్ టైం ఇన్నా జెమినీ మ్యాన్ అనే మూవీ 4K 120 లో రికార్డ్ అయింది. కరెక్ట్. ఇక్కడ ఈ హోమ్ థియేటర్ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ గేమ్స్ కూడా ఎక్కువ ఆడతారు, ఆడుకుంటారు అన్నమాట. సో గేమ్స్ అనేది మనకి 4K 120 లో ఉంటుంది, 8K 30 hertz లో ఉంటుంది. సో దిస్ కెన్ సపోర్ట్ అప్ టు 8K ఈ షిఫ్ట్ ఎన్హాన్స్డ్ వర్షన్ ఉంది కాబట్టి ఆ 8K ఒకసారి ఎనేబుల్ చేయగానే ద వీడియో రెజల్యూషన్ ఇస్ లైక్ వే బియాండ్